జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు రామచంద్రపురం మండలం జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి పుప్పాలపల్లి గణేష్. జనసేన జెడ్పీటీసీ అభ్యర్థికి మద్దతుగా రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోలిసెట్టి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నరసాపురంపేట యనమదల వెల్ల తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజల మనసులను గెలుచుకొని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పోలిసెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలంతా జనసేన వైపే ఉన్నారని వైసీపీ వాళ్ళు ఓటమి భయంతోనే జన సైనికులను భయపెట్టి తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రామచంద్రపురం జిల్లా పరిషత్పై జనసేన జెండాను ఎగరవేస్తామని చంద్రశేఖర్ తెలిపారు. ఈ ప్రచారంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా రామచంద్రపురం రూరల్ మండలంలోని ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి గ్రామంలోని ప్రతి జన సైనికుల్ని కలుసుకుని ప్రజలతో మేము మా సిద్ధాంతాలను తెలియజేసి వాళ్ళందరూ ఓటు అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి మేము నిలబెట్టిన ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా మాకు ఖచ్చితంగా నగ్గుతాయని కూడా హామీ మాకు దొరికింది. కాజులూరు మండలంలో డాగల్ సతీష్, అదే రకంగా రామచంద్రపురం రూరల్ మండలంలో ముప్పరపల్లి గణేష్ ఖచ్చితంగా మా నియోజకవర్గం తరపు నుంచి ఖచ్చితంగా గెలుస్తున్నారు. అదే రకంగా బీజేపీ తరపు నుంచి సీటు కేటాయించిన గంగవరం మండలంలో కూడా గుర్రాల సత్యనారాయణ గారి భార్య ఖచ్చితంగా గెలుస్తారని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మా ఎంపీటీసీని ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి ప్రజలకు చాలా చేరువుగా ఉండి ఓట్లు తెచ్చుకుని ఖచ్చితంగా గెలుస్తారని కూడా ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రకరకాలైన తప్పుడు హామీలన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అందులో మా పార్టీ మీద మా పార్టీలో నుంచి 300 మంది కార్యకర్తలు వచ్చారని చెప్పడం కూడా ఖచ్చితమైన అబద్ధం. మా పార్టీలో నుంచి వెళ్ళింది ఒకే ఒక వ్యక్తి, అతను కోటా శ్రీనివాసరావు. అతను తప్ప మిగిలిన ఎవరు కూడా జన సైనికులు లేరని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని కూడా ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ ఖచ్చితంగా ఖండిస్తున్నామండి. ముప్పటిపల్లి గణేష్ అని నేను రామచంద్రపురం మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ప్రచారంలో రామచంద్రపురం మండలం అన్ని ఊర్ల నుంచి కూడా అపూర్వమైన స్పందన లభిస్తుంది. అంతేకాకుండా నా స్పందనే కాకుండా ఎంపీటీసీలు కూడా జెడ్పీటీసీ అయిన నన్ను ఎంపీటీసీలతో కలిపి గాజు గ్లాస్ గుర్తు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మమ్మల్ని గెలిపిస్తారని రాజ్యాన్ని రౌడీ రాజ్యాన్ని ఖండిస్తారని మాకు అనుకూలంగా తీర్పిస్తారని కోరుకుంటున్నాను.